నిర్వహించాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్న KG-2 PG విషయంలో నాటకమాడుతుంది విధి సంఘాల నాయకులు ఆరోపించారు. కాలేజీలో సైతం మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఏదైతే ఉంది ట్రస్మా కమిటీకి ఈరోజు గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతా ఉంది. ఆ పదవికి రాజీనామా చేయాలా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్ ఏఐఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ ఏఐపిఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని చెప్పి ఫీజుల్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తా ఉంటే ఒక పథకం ఆ ఫీజుల గురించి పట్టించుకోవాల్సిన ప్రభుత్వం సీఎం కేసీఆర్ గాని ఆ కూతురు ఎంపీ కవిత గాని అటువైపు ఆలోచించకుండా ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యార్థుల్లో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ సమస్యలు సతమతమవుతున్నారు. అక్కడ కనీస సౌకర్యాలు లేవు, అక్కడ నాణ్యమైన విద్యా బోధన లేదు. వాటి గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం అటువైపు ఆలోచించకుండా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థ భర్తగా బలుకుతా ఉంది. వెంటనే ఈ ట్రస్మా 8% పదవి రాజీనామా చేయాలా? రాజీనామా చేస్తూ ప్రభుత్వ విద్యా సంస్థల పట్టుదలపై ప్రభుత్వం చర్య తీసుకునే విధంగా ఈమె ఉండాలా? ఈరోజు గుర్తింపు లేనటువంటి కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఓపెనింగ్ ప్రారంభోత్సవానికి కూడా ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు పోవడం సిగ్గుచేటు విషయం. కాబట్టి అటువంటి పోకుండా ఈరోజు ఆలోచన